हाय अंडी, वेलकम टू सिंधु टेसल सीवे. अच्छे इवी कोत्तवी इट्ला इदी चुन्नी अन्नमाट. इवी मूडु चुन्नीले. अयिते ई चुन्नीलकी डिफरेंट गा अंटे इवी रेंडु सेम उन्नायि अनि चेप्पेसि किंददी पैनदी ई रेंडिटिकी सेम डिजाइन इला वेसेसानु. इदी चुन्नी चिन्न अंटे इवी इक्कत चुन्नीस अन्नमाट. दीनिकैते कोंचेम डिफरेंट गा इला లాక్లు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా టూ కలర్స్ ఉందని చెప్పేసి టూ కలర్స్ వేసాను. ఇది ఇంకొక చున్నీ కిందది సేమ్ వైట్ కలర్ లాగే, ఇది ఇంకొకటి ఇట్లా వేసాను. దీనికి గిది కూడా చున్నీనే. దీనికి వచ్చేసి అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం పింక్ వచ్చేసింది. ఇది అక్కడక్కడ వైట్ ఉందని చెప్పేసి దీనికి వైట్ పర్ల్స్ యూజ్ చేసి ఇలా వేసేసాను. मन की चूडा चला बहुत इला वैसा. इधकोटे सेम इध ऐक्चुअल फोल रावे लपल के वस्तु अंदकनी इला दी रिंग इच्छे टू कलर अंत शारी कलर पलू कलर टू कलर कांबिनेशन तो इलासा. इवी चुन्नीस्कते बेसिक डिजाइन अंडी. ఒకటి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ దే ఎక్కువ ఉంటుంది. అదైతే 500 శారీకి అయితే. చున్నీకి అయితే మీరు 1.5 శారీ పడుతుంది, ఎందుకంటే ఇది కొంచెం చున్నీ చిన్నగా ఉంది. మిగతావన్నీ బేసిక్ ప్రైస్ మీకు తెలిసినంతే కదా, 350 అన్నమాట శారీకి అయితే. చున్నీకి అయితే డివైడ్ చేసుకోండి. ఇదైతే ఈ డిజైన్ అయితే 400-450 లాగా, అంటే టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి 450. గిదొచ్చేసి ఇది శారీనే, అంటే పల్లు లైట్ పర్పుల్ ఉంది. శారీ కలర్ వచ్చేసి కొంచెం డార్క్ ఇచ్చాడు. నేను శారీ కలరే వేసాను, అంటే పల్లుదంతా హైలైట్ ఏం లేదు అందుకని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. దీనికి 500 అంటే ఇలా బీడ్స్ వచ్చేసి శారీ కూడా కొంచెం బాగుంది కాబట్టి ఇది ఇలా ఇచ్చేసాను. అందుకు కొంచెం బీడ్స్ అవన్నీ యూజ్ చేసి కుచ్చులు నీట్గా వచ్చేసాయి కదా మనకి. ఈ డిజైన్ అయితే 500. ఇంకొకటి వచ్చేసి ఇది క్రోషా వర్క్. ఇది హెవీ శారీనే. ఇది క్రోషా వర్క్ కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది. శారీ అయితే మనకు పికాక్ గ్రీన్ వచ్చేసింది. దీనికి పర్పుల్ కలర్ కాంబినేషను, అంటే మొత్తం క్రోషా వర్క్ బీడ్స్ పైన ఇలా వచ్చేసి కుచ్చులు అయితే ఇలా వచ్చేసాయి. ఇది డిజైను. దీనికి వచ్చేసి 1200 అండి. ఇదొచ్చేసి సింపుల్ గా ఉంది సారీ అంతా, టూ కలర్ కాంబినేషన్. ఇది సారీ మనకు ఇందులో వచ్చిన ఇది కౌవు, ఆ కలర్ నేను తీసుకొని ఇలా చేశాను. అంటే హెవీగా కాకుండా టూ కలర్ కాంబినేషన్ తోటి ఇలా చేశాను. సింపుల్ గా కుచ్చు అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తదన్నమాట. ఇది ఇదొచ్చేసి 450 అండి. ఎందుకంటే ఇది ఒకటే కుచ్చులో టూ కలర్స్ వేయాలి, వేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు శారీ అంతా ఇట్లా వచ్చేసింది పెయింటింగ్, అందుకని చెప్పేసి ఇందులో ఉన్న కలర్స్ తీసేసుకొని ఇట్లా కలర్స్ కలర్స్ ఇట్లా బంచెస్ లాగా ఇచ్చేసి ఇలా చేశాను. ఇది 500 అండి. మనకి కుచ్చులన్నీ హెవీగా వచ్చేస్తాయి కదా, ఇది 500. కలర్స్ కాంబినేషన్స్ నేను శారీలో ఉన్నట్లు తీసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు రింగ్ తోటి శారీ కలరు ఈ కలర్ ఉంది. నేను దీనికి తగ్గట్టుగా కొంచెం మరీ హెవీగా కాకుండా కొంచెం డీసెంట్ కలర్ డార్క్ తీసుకోకుండా కొంచెం లైట్ కలర్ తీసుకొని రింగ్ వేసేసి ఇలా వేసేసాను. ఇది ఒక డిజైన్. ఇది 400. ఇది వచ్చేసి క్రోషా వర్క్ ఇంకొకటి. ఇది క్రోషా వర్క్ బ్లాక్ శారీ. దీనికి వచ్చేసి మనకు ఈ శారీలో చెక్స్ వచ్చాయండి, అందుకని చెప్పేసి నేను కుచ్చులు మరీ అవే ఇచ్చేస్తే హార్డ్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా పైన లేయర్స్ ఇచ్చేసి బ్లాక్కి నేను ఇట్లా బీడ్స్ ఇచ్చేసి కింద కుచ్చులు మాత్రం ఇలా అన్ని కలర్స్ ఇచ్చేసాను. శారీలో ఉన్న కలర్స్ చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒక డిజైన్. ఇది వచ్చేసి ఇంకొకటి. ఇది క్రోషా వర్క్. ఇది మనము రెగ్యులర్గా ఓకే ఇది డిజైన్ చెప్ప ప్రైస్ చెప్పలేదు కదా. ఈ బ్లాక్ కలర్ శారీ ఇది వచ్చేసి 700 అండి. ఇది వచ్చేసి
600 ఇట్లా మొత్తం టూ కలర్ కాంబినేషన్ శారీలో ఉన్న రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకొని వేసాను. ఇంకొకటి వచ్చేసి బ్లాక్ శారీ ఇది. దీనికి వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ అంటే శారీలో ఉన్న కలర్ అండ్ బ్లాక్. ఈ కుచ్చులు వచ్చేసి వైట్ ఉంది కదా అందుకని చెప్పేసి లైట్గా టచ్అప్ చేయమంటే అందుకని జస్ట్ బ్లాక్ అండ్ వైట్ కుచ్చులు ఇచ్చేసాము. ఇది వచ్చేసి 600 అండి క్రోషా వర్కు. ఇది కూడా అంతే టూ కలర్ కాంబినేషను అంటే శారీ కలర్ అండ్ పల్లు కలర్ కాంబినేషను. అండ్ మొత్తం పింక్ ఎక్కువ ఉంది కదా హార్డ్ అయిపోతుంది ఈ కలర్కి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ శారీ కలరే ప్రిఫర్ చేయమన్నారు అందుకని చెప్పేసి నేను శారీ కలరే ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి 600 అండి. ఇది ఇది ఇంకొకటి సింపుల్గానే ఉంటుంది. ఇది బేసిక్ డిజైన్ చున్నీకి వేసుకున్నాం కదా ఆ మోడలు. ఇది వచ్చేసి మనకు 350 అండి. టూ కలర్స్ వేయకోకుండా ఈ కలర్ దొరకలేదు నాకు అందుకని చెప్పేసి నేను సింగిల్ కలర్ వేసే చాలా ట్రై చేశాను దొరకలేదు నాకు. ఇది వచ్చేసి ఇంకొకటి ఇది కూడా క్రోషా వర్క్ హెవీగా పింక్ అండ్ పైతాని బార్డర్ శారీ. శారీ అంతా మనకు గ్రీన్ కలర్ ఉంది అందుకని చెప్పేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి కుచ్చులు అయితే మనకు ఇందులో ఉన్న పర్పుల్ కలర్ తీసుకొని కుచ్చులు వేసేసాను ఇలా. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఇది వచ్చేసి వైట్ కలరు. శారీ అంతా లైట్ క్రీమ్ కలరు. దీనికి వచ్చేసి హెవీగా అంటే ఇందులో ఉన్న శారీలో ఉన్న ఆల్మోస్ట్ ఇలా వచ్చేసాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తోటి. దీనికి హెవీగా కాకుండా సింపుల్గా ఇలా ఇచ్చేసాను ఈ కాంబినేషన్ తోటి. ఇది వచ్చేసి 500 అండి. మనకు కలర్ కాంబినేషన్స్ అనేవి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్సే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి సింపుల్ అన్నమాట జస్ట్ శారీ కలర్ తోటే మొత్తం వేసేసి నేను ఇలా తీసేసుకున్నాను. జస్ట్ సింగిల్ కలర్ తీసుకొని ఇట్లా పైన బీడ్ ఇలా పెట్టేసి జస్ట్ ఈ బీడ్ ఇవి పెట్టేసి యూజ్ చేశాను. చాలా బాగుంటుంది డిజైన్, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇవి ఇవాళ డిజైన్స్, టైం లేదని చెప్పేసి జస్ట్ చూపించాలని చెప్పేసి తీసేసాను వీడియో.